కాకినాడ జిల్లా తుని మండలం తుని టౌన్ పోలీస్ స్టేషన్ నందు అడిషనల్ ఎస్పీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఎస్పీఎం రవీంద్రబాబు ఆదేశాల మేరకు పెదాపురం ఇన్ఛార్జ్ డీఎస్పీఎస్ మురళీమోహన్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి శాస్త్రీయ పద్ధతిలో సాంకేతికతను ఉపయోగించుకుని ఈ కేసులో పురోగతి సాధించడమైంది. సీసీ ఫుటేజ్ లో వచ్చిన ఆధారాల ప్రకారం ముద్దాయిని గుర్తించడం జరిగింది. విశాఖపట్నం ఆరిలోవా పెద్దగదుల ప్రాంతంలో చెందిన కప్ప అభిరామ్ అనే వ్యక్తిని గురువుగా చలామణి అవుతున్నారని ముద్దాయి చంద్రశేఖర్ గురువు వద్ద 8 సంవత్సరాల నుండి శిష్యరికం చేస్తూ మిగతా శిష్యులతో కలిసి ఇతర ప్రాంతాలకు వెళ్లి పూజలు చేస్తూ ఉంటారని బుద్ధాయి చంద్రశేఖర్తో గురువు కప్ప అభిరామ్ తుని పట్టణానికి చెందిన పోల్లనట్టి శేషగిరిరావు అనే వ్యక్తిపై దాడి చేయాలని చెప్పి అతనికి డబ్బులు ఇస్తారని చెప్పడం జరిగింది. గురువుని గట్టిగా నమ్మే చంద్రశేఖర్ దాడికి ఒప్పుకోవడం జరిగింది. బుద్ధాయి చంద్రశేఖర్ మిగతా స్నేహితులను కూడా తనతో కలుపుకొని వారి బృందం పోలనాటి శేషగిరి కదలికలను గమనించుకుని వెళ్లారు. బుద్ధాయి చంద్రశేఖర్ ను విచారణ జరిపి కప్ప అభిరామ్ అనే వ్యక్తిని త్వరలో పట్టుకుంటామని అడిషనల్ ఎస్పీపీ శ్రీనివాస్ తెలియజేశారు. ఇటీవల ఈ నెల 17వ తారీఖుని మనకి తుని పట్టణంలో పోలనాటి శేషగిరిరావు గారి పేరున హత్య ప్రయత్నం జరిగింది. ఇందులో ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో అతను ఈరోజు కోర్టులో అరెస్ట్ చేసి పూర్తి చేయడం జరిగింది. ఇతని పేరు అగ్రహారపు చంద్రశేఖర్. ఇతని వయసు 28 సంవత్సరాలు. ఇతను అరిలోవా విశాఖపట్నంలో ఉంటా ఉన్నాడు. ఇతను ఏంటంటే కప్ప అభిరామ్ అనేసి ఈయన ఒక స్వామీజీ. ఈయన పూజలు వ్రతాలు అగ్నిగుండాలు హోమాలు ఇవన్నీ కూడా చేయిస్తూ ఉంటాడు. ఈ అభిరాము పూజలు వ్రతాలు చేస్తున్న విధానం నుంచి ఈ తుని పట్టణంలో శేషగిరిరావు అన్న అతను కొద్దిగా అందరినీ బెదిరిస్తూ ఉన్నాడు. నాకు కూడా అతనితోటి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అతన్ని గాయపరిచి భయపెట్టాలి, ఇది నాకు నమ్మకస్తుడైనా నువ్వు చెయ్యాలి అనేసి అతను కోరడం, దానికి సంబంధించి చంద్రశేఖర్ ఓకే మా గురువుగారు చెప్పారు కాబట్టి గురువుగారి మాటని ప్రొడ్యూస్ చేస్తే ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉన్నది. ఇంకా నెక్స్ట్ ముద్దాయిలు అభిరామ్ ఇంకా అతని యొక్క ఇంకెవరో